తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతే పెద్ద నగరం వరంగల్ నగరం. వరంగల్ కేంద్రంలో ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించారు. గత దశాబ్ద కాలం నుండి కూడా ఇక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు లేకపోవడంతో చాలామంది రోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంజీఎం ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించింది. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాటు ఇదే విషయంపై మాట్లాడేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించారు, ఎంజీఎం ఈ ఎంఆర్ఐ సేవలు ఎవరికి అందిస్తారు, ఎట్లా అందిస్తారు? సో మీకు తెలుసు కదండి, ఎంజీఎం హాస్పిటల్ ఇది ఉత్తర తెలంగాణకి ఒక పెద్ద హాస్పిటల్. ఆ ఉత్తర తెలంగాణ డిస్ట్రిక్ట్సే కాకుండా 4 ఇతర పెరిఫెరల్ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి కూడా వస్తారు. ఎంజీఎంకి ఇట్లా బౌండరీస్ అనేది లేదు. ఎంజీఎంకి వచ్చిన ప్రతి పేషెంట్కి ఎంఆర్ఐ సేవలు అవసరమని ఏ డాక్టర్ అంటే మెడిసిన్ డాక్టర్, సర్జరీ డాక్టరు, ఇంకా వేరే ఏ డాక్టర్ అయినా కూడా వాళ్ళు రికమెండ్ చేస్తే డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి పంపిస్తారు. వాళ్ళు ఎంఆర్ఐ చేసేసి రిపోర్ట్ ఇచ్చి పంపిస్తారు ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంటు. ఇట్లా ఒకరికనే పరిమితం లేదండి, అంటే ఎవరికి అవసరమవుతుందో వాళ్ళకి తప్పకుండా చేసి పంపిస్తాం. అయితే ఏంటంటే ఎంఆర్ఐ తీయడంలో ఇండికేషన్స్ అనేటివి ఉంటాయి కొన్ని, అంటే ఈ దీనికైతేనే చేయాలి, అవసరం లేకుండా చేయొద్దని. ఇప్పుడు బయట ప్రజాబాహుళ్యంలో కూడా తలనొప్పి రాగానే వాళ్ళకంతటి వాళ్ళు వచ్చేసి హెడేక్ చేయమనే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అట్లా కాకుండా హెడేక్ వస్తే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఎంఆర్ఐ చేయాల్సినంత అవసరం ఉన్నదా లేకుంటే మామూలుగా మందులతోనే సరిపోతుందని తెలుసుకొని ఒక డాక్టర్ రికమెండేషన్ మీద, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే డ్రగ్ అయితే ఎట్లా వేసుకుంటున్నారో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే టెస్ట్ చేయాలనేది మాత్రము ఈ హాస్పిటల్ పాలసీ. సూపరింటెండెంటే కాదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ, ఇతర సిబ్బంది కూడా అంటే రేడియాలజీ స్టాఫ్ ఫ్యాకల్టీ కూడా అదే విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఏ టెస్ట్ రాయడానికి ముందైనా ఒక క్లినికల్ హిస్టరీ రాసేది అనేది ఉంటుంది, అంటే ఇది ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అని ఉంటుంది, అంటే ఈ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా రాదా అని. లేదనంటే ఇప్పుడు ఏదో ఊరికే ఆ ఫిల్మ్ ఇచ్చి ఫ్రేమ్ కట్టించుకోవడానికి అయితే కాదు కదా. సో ఇది ఎవరికి ఫ్రీగా చేసినా కూడా రిసోర్సెస్ వేస్ట్ అన్నట్టే. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పినట్టు డికేడ్గా కాదు కానీ అండి, అంతకుముందు మనకు మెడల్ కేంద్రంగా వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ సేవలు అందిస్తూనే ఉన్నాము. అది 10-15 ఏళ్ళుగా సేవలు అందించిన తర్వాత అది దాని ఎక్స్పైరీ అయిపోయింది, అంటే ఇంకా ఎంత రిపేర్ చేసినా చేయలేని పరిస్థితి ఉంది. లాస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి మనకు ఎంఆర్ఐ సేవలు నిలిచిపోయినాయి. సో అప్పుడు గవర్నమెంట్కి నివేదిస్తే వాళ్ళు స్పందించేసి ఇప్పుడు వచ్చిన కొత్త మిషను 10 క్రోర్స్కి పైన. సో అత్యాధునికమైన ఫిలిప్స్ ఎంఆర్ఐ 1.5 టెస్ట్లు అంటారు, అది ఇచ్చారు. సో దానివల్ల అంటే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ప్రైవేట్లో కూడా లేదు, ఎందుకంటే ఇది హీలియం ఫ్రీ బేస్డ్ అని ఫిలిప్స్ వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే మనకు మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది, బ్రేక్ డౌన్స్ కూడా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు అంటే ఒక్కసారి మిషన్ రిపేర్కి వచ్చిందంటే ఒక్కోసారి వారాల కొద్ది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు హీలియం ఫ్రీ కాబట్టి తొందరగా దాన్ని ఏదో సాఫ్ట్వేర్ సెట్ చేస్తే 1-2 డేస్లోనే ఒకవేళ బ్రేక్ డౌన్ ఉండదు, ఉన్నా కూడా అంత తొందరగా అయ్యేట్టు. ప్లస్ ఈ అడ్వాన్స్డ్ మిషన్లు ఏంటంటే కొంచెం అది స్కానింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది, పేషెంట్లకు కూడా అనుకుంటుంది సౌండ్ తక్కువ ఉండి, తర్వాత అది వైట్ బోర్ ఉండడం వల్ల క్లాస్ట్రోఫోబియా అనేది రాకుండా. సో ఇట్లాంటి కొన్ని అత్యాధునికమైన సౌలభ్యాలు ఉన్నాయి ఇందులో. అంటే డాక్టర్లకి రిజల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇంకా ఏఐ బేస్డ్ కూడా ఉంది, అంటే దాని డయాగ్నోసిస్ కూడా ఈజీ చేయగా చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఎంఆర్ఐ సేవలు ఇన్ పేషెంట్లకు అయినా లేదంటే అవుట్ పేషెంట్లకు కూడా ఇస్తారా? ఇది అవుట్ పేషెంట్లకు ఇచ్చేది కాదండి. నేను ఇందాకే ఫస్టే చెప్పినప్పుడు ఏంటంటే ఎంఆర్ఐ ఎవరికి అవసరమో ఎవరికి అవసరం, ఎంఆర్ఐ ఎప్పుడు ఎమర్జెన్సీ కాదు, సిటీ స్కాన్ ఎమర్జెన్సీ. ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ కేటగోరికల్ స్టేట్మెంట్, నేను ఐ కెన్ ఆర్గ్యూ అని తీస్తాను. ఎంఆర్ఐ ఎమర్జెన్సీ అనేది లేదు, అడ్మిట్ అయిపోయి అది ఖచ్చితంగా అది అవసరమా కాదా, అవసరమైతే ఒక ఇద్దరు డాక్టర్స్ కూర్చొని ఇప్పుడు కమిటీ కూడా వేసేసి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చేసి దాని ప్రకారం వాళ్ళు ప్రొఫెసర్ సంతకం పెడితేనే ఇచ్చేద్దామని. ఎందుకంటే బయట లూజ్గా కూడా వచ్చే పేషెంటే వచ్చేసి నాకు ఎంఆర్ఐ చేయంటే దానిలో అర్థమే ఉన్నది. ఇప్పుడు బయట అక్కడికి పోయి మందుల షాప్కి పోయి నాకు ఒక గోళీ అన్నట్టుగానే అయిపోయింది. ప్రిస్క్రిప్షన్ ఉండాలి డెఫినెట్గా. ఇది ఇన్ పేషెంట్లకే, ఇన్ పేషెంట్లకు మాత్రమే. ఇక్కడ మా అక్కడ మా ఫ్యాకల్టీ వాళ్ళు రికమెండ్ చేస్తేనే చేయడానికి. సో ఈ మెసేజ్ మీరు పంపించాలి. ఇప్పుడు వాళ్ళ ఓపిక్గా మా డాక్టర్లు చూపించుకోవాలి, మా డాక్టర్లకి ఎంఆర్ఐ అవసరమైతే చెప్పేంత అది లేదా,
ఇప్పుడు బయట వాళ్ళు చెప్తారు, ఇంకొకటి క్రిటిసిజం అని కాదు, వాళ్ళు కూడా మా ఫ్యాకల్టీ, మా ఫెటర్నిటీయే. ఇప్పుడు బయట బయట ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎంఆర్ఐ రాసేపప్పటికీ ఏం చేస్తారని అంటే వాళ్ళు చూడని కూడా చూడరు, తలనొప్పి అనగానే ఎంఆర్ఐ తీసుకొని వస్తే చూస్తారు. అంటే దట్ ఈస్ వాళ్ళంటే మన ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కిందికి రాదు, కానీ ఏంటంటే దట్ ఈస్ టు ఓవర్కమ్ దేర్ బిజీ షెడ్యూల్. వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకొక అర్ధగంట టైం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పంపిస్తారు, కానీ ఇది చాలా రాంగ్ టెండెన్సీకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు బయటకి ఎంఆర్ఐ కానీ వస్తారు, దాన్ని కాస్త తెలియగానే మళ్ళీ ఎంజిఎంలో చేయడానికి వస్తారు. ట్రీట్మెంట్ అక్కడ, పరీక్ష ఇక్కడ, అది కరెక్ట్ కాదండి. అందుకోసం మేము ఇక్కడ ఇన్ పేషెంట్లకే, ఒకవేళ బయట పేషెంట్కి అవసరమైతే ఇక్కడ ఇన్ పేషెంట్గా ఉండి ఇక్కడ డాక్టర్లతోని పరీక్ష చేయించుకోబడి వాళ్ళతోని ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటేనే చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు రేడియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేడం ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎంజిఎం హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ ప్రారంభించారు, మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఎట్లాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? ఆఫ్టర్ 1 ఇయర్ మాకు ఎంఆర్ఐ మళ్ళీ ఓపెన్ అయింది, సో దట్ వే ఫ్యాకల్టీ పీజీస్ ఆల్ ఆర్ హ్యాపీ. మేము ఒక ఎంజిఎం పేషెంట్స్కే కాకుండా కేఎంసీ నుంచి వచ్చే పేషెంట్స్కి, సీకేఎం, జిఎంహెచ్, మెటర్నిటీ హాస్పిటల్ పేషెంట్స్కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. బయట 5,000 to 10,000 అయ్యే కాస్ట్ ఉండే ఎంఆర్ఐ ఇక్కడ మేము ఫ్రీగా చేస్తాం. ఓకే, మొత్తంగా చూసుకున్నట్టయితే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో నిరుపేదల కోసం ప్రారంభించిన ఈ ఎంఆర్ఐ సదుపాయాలు అయితే ప్రారంభంలోకి వచ్చాయి. ఈ ఎంఆర్ఐ సేవలు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి, అందరూ సద్వినియోగం చేసుకోవాలని. దక్షిణ భారతదేశంలోనే ఇక్కడున్నటువంటి ఎంజిఎం హాస్పిటల్ ఉన్నటువంటి ఎంఆర్ఐ మిషన్ సుమారు 10 కోట్ల వ్యయంతో ఇక్కడ ప్రారంభించారు, అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంజిఎం సూపరింటెండెంట్ తెలిపారు.